ఈ నెల 29/12/2017 రాబోతున్న ముక్కోటి ఏకాదశి ఎంతో గొప్పది. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. విష్ణుమూర్తికి ఇది ఎంతో పర్వదినం. ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధిస్తే సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేసేవారికి ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ధనుర్మాసంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తే, భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి అంటారు పెద్దలు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అని ప్రసిద్ధి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలో ఇది ఎంతో గొప్పది. ఇంతటి దరిద్రులైన ఈరోజు శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజిస్తే సకల దరిద్రాలు తొలుగుతాయి అని అంటారు. ఇక విష్ణు సహస్రనామం జపిస్తే తిరిగే ఉండదు. ఈరోజు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం. ఈరోజు తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పూజామందిరం శుభ్రం చేసి గడపకు పసుపు కుంకుమ రాసి ముగ్గులు రాసి ఇంటిని అలంకరించాలి. ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి తులసి దళంతో పూజ చేయాలి. 5 ఒత్తులతో నెయ్యితో దీపారాధన చేయాలి. ఈరోజు గోవింద నామస్మరణతో గడిపితే మీ ఇంట సిరి సంపదలు వెల్లువెత్తుతాయి. ఇలా కాకుండా శ్రీవారిని దర్శించుకోకుండా, పూజలు చేయకుండా ఉన్న వాళ్ళకి మరియు మాంసాహారం మద్యపానం సేవించే వారికి 7 జన్మల వరకు అష్ట దరిద్రాలు తప్పవు. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడైనా పవిత్రతను పాటిస్తే చాలా మంచిది అని పెద్దలు చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.